శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ధన్వంతరి మహాయాగం నిన్నటి రోజున అంకురార్పణతో వైభవంగా ఆరంభమైంది. ఈ రోజున ప్రాతకాలంలో ఋత్విక్ వరేణ్యులందరూ కూడాను శ్రీవారి దర్శనం చేసి అనుజ్ఞని పొంది అందరూ కూడా దీక్షాధారులై చక్కగా ప్రాతకాలంలో యథావిధిగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం పంచకవ్య ప్రాశన ఇత్యాది వైదిక కార్యక్రమాలన్నీ కూడాను వైఖానసాగమ శాస్త్ర విధానంగా ఆచరించి అలాగే ఇప్పుడు ప్రధానమైనటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ధన్వంతరి హోమములను నిర్వహించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తికులందరూ కూడాను వీక్షించి శ్రీవారి యొక్క అనుగ్రహంతో అందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. ఈనాడు గార్హపత్యము దక్షిణాగ్ని ఆహ్వనీయము సభ్యము ఆవసత్యము అటువంటి ఆ పంచకుండములే కాకుండా మరి ధన్వంతరి ఆ ప్రభువుకి హోమం చేయటానికి ప్రత్యేకమైనటువంటి హోమగుండము అలాగే ప్రధాన కలశములు ఆ కలశములన్నీ కూడా కలశములలో ఆ లక్ష్మీ శ్రీనివాస ధన్వంతరి మహాప్రభువుని ఆవాహన చేసి సకల దేవతా పరివేష్టితుడై భగవంతుడు చక్కగా ఇక్కడ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తూ మనం ఇచ్చేటటువంటి ఆ పూజలు హోమములు అవన్నీ కూడా స్వీకరిస్తూ ప్రపంచాన్ని రక్షించాలి అని మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రాతకాలం నుంచి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి కుంభారాధనంతా కూడా చేసి అకల్మష హోమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రధానమైనటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ధన్వంతరి ఆ మంత్రములతో హోమాన్ని మనం ఇప్పుడు నిర్వహించుకోబోతున్నాం. ఈ మంత్రములను వినటం, యాగములను దర్శించటం, తద్వారా శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటం మనందరి యొక్క కర్తవ్యం. ఇటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యంతో ప్రపంచమంతా సుఖంగా ఉండాలి అని తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు మొదటి రోజున ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందాం. ఇప్పుడు ఋత్విక్ వరేణ్యులు ఈ హోమ కార్యక్రమాన్ని ఆరంభం చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. కలో వెంకటనాయక అని మనకి చెప్పబడినటువంటి విధానంలో ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడు భక్తుల పాలిటి కొంగు బంగారు. మరి ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరినీ కూడా ఆ శ్రీనివాసుడు సంరక్షిస్తాడు అంటానికి నిదర్శనం ఈ కరోనా అనేటువంటి మహమ్మారి. ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు మరి పండితులందరితో కూడా చక్కని చర్చ చేసి దీనికి ఆరోగ్యప్రదానంగా మనం అందరికీ కూడా ఔషధాలు ఉన్నాయి, భవరోగాలతో ఇలా వచ్చేటువంటి వారికి వేదమైనటువంటి వేదంలో చెప్పబడినటువంటి అనేక అనేక విధానమైనటువంటి స్తోత్రాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించగా దానిలో యోగ వాసిష్టం లాంటివి, ధన్వంతరి మహామంత్రం లాంటివి ఇవన్నీ కూడా సూచించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా సమయంలో మొట్టమొదటిగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఇప్పుడు ఏదైతే లక్ష్మీ శ్రీనివాస ధన్వంతరి యాగం జరుగుతుందో అక్కడ ప్రప్రథమంగా వైఘానత భగవత్ శాస్త్రరీత్యా ధన్వంతరి మహాయాగంతో అనేక స్తోత్రాది పారాయణలు ప్రారంభమైనాయి. అయితే మనకి ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం వ్యాధంతా కూడా దాని తీవ్రత తగ్గింది, అది పరిపూర్ణంగా రూపు మాసిపోవటానికి లక్ష్మీ శ్రీనివాసుల యొక్క అనుగ్రహం అవసరం. దాంతోపాటు ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ధన సంపత్తులతో కలిగి ఉండాలని లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరి స్వామి వారి యొక్క విశేష మహామంత్రాన్ని మనం ఈరోజు సప్తాగ్ని కుండములు ఏడు హోమకుండములు ఇక్కడ ఉన్నాయి, అందులో పంచాగ్ని అంటారు వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటిది. దానిలో
ప్రాయశ్చిత్తాగ్ని పౌండరీకం మహాలక్ష్మికి విశేషమైనటువంటిది, శ్రావణకాగ్ని అనేటువంటిది మరి ధన్వంతరికి విశేషమైనటువంటిది. ఈ లక్ష్మీ శ్రీనివాస ధన్వంతరి ఈ మూడు రూపాలు కూడా క్షీరసాగర మథనంలో మనకి ఆవిర్భావం చెందినటువంటివే. లక్ష్మి క్షీరసాగరంలో ఉద్భవించింది. క్షీరసాగరంలో మందరగిరి పర్వతం మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి ఆ చిలకటానికి ఆయన సహాయపడ్డాడు. ఆ చిలికినటువంటి సమయంలో లక్ష్మితో పాటు సుధా కలశం అంటే అమృత కలశం పట్టుకొని ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరి మహాస్వామి వారు ఉద్భవించారు. అందువల్ల అమృతమయం అమృత తత్వం కాబట్టి ఎక్కడ అమృతం ఉంటుందో అక్కడ అనారోగ్యం అనేటువంటిది ఉండదు. ఎక్కడైతే అమృతం ఉంటుందో అక్కడ స్వామివారు స్థిరంగా ఉంటారని, అమృతమైనటువంటి వేద మంత్రాలని సుదూర ప్రాంతంలో ఉండేటువంటి వారు కూడా వినటానికి అవకాశం కలిగించినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్విబిసి ప్రసార మాధ్యం ద్వారా దూర ప్రాంతంలో ఉండేటువంటి వారు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని దర్శించటం, మంత్రాన్ని శ్రవణం చేయటం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు కలిగించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠము అంటేనే ఇక్కడ అన్ని వేదాలు ఆగమాలు శాస్త్రాలు నిరంతరము కూడా పారాయణ జరుగుతుండేటువంటి చోటు. మామూలు ప్రాంతానికి ధర్మగిరి ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది. ఎక్కడైనా సరే మనం వెళ్ళగానే ఒక రూమ్లో ఒక సెంటు స్ప్రే చేశారనుకోండి, వెళ్ళగానే సుగంధ పరిమళమైనటువంటి వాసన వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా మనసులో తలుచుకుంటాం. అయితే ఇక్కడికి వస్తే సమస్త వేద మంత్రములు కూడా ఈ వాతావరణమంతా కూడా నిండి ఉంటాయి. అందువల్ల లోపలికి వచ్చే ముందు వాళ్ళకి అనేక రకాల బాధలు ఉండొచ్చు, శంకలుండొచ్చు, ఏవైనా ఆలోచనలు ఉండొచ్చు, దుష్ట ఆలోచనలు. ధర్మగిరిలోకి రాగానే ఇక్కడ ఉన్నటువంటి మంత్ర ప్రభావంతో ఉండేటువంటి వాయువు వారి మీద ప్రసరించడం చేత మనస్సుకు ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా తిరుమల స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాంటి ధర్మగిరి క్షేత్రాన్ని ఎంచుకొని ఇక్కడ చేస్తే హిమాలయ శిఖరంలో గనక ఎక్కడైతే మనం చేస్తే ప్రపంచం మొత్తం కూడా వచ్చినట్టుగా ధర్మగిరిలో గనక ఏ యజ్ఞ యాగాది కార్యక్రమాలైతే చేస్తారో యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ ఫలమంతా కూడా అందుతుంది. అందువల్ల ఇప్పుడు జరిగేటువంటి ఈ చక్కనైనటువంటి లక్ష్మీ శ్రీనివాస ధన్వంతరి మహాయాగాన్ని అత్యంత విశేషంగా ఋత్విజులు మహామంత్రంతో చేస్తారు. ఈ మంత్రాన్ని వినటమే చాలా విశేషం, శరీర రుగ్మతలన్నీ కూడా పోతాయి. అటువంటి మంత్రాన్ని మంత్రంతో కూడినటువంటి హోమాన్ని ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ.
విశిష్టాయామస్యాం సుభద్రోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనీలాసమేత శ్రీనివాస స్వామినః అనుగ్రహ ప్రసాదేన లోక కళ్యాణార్థం లోక క్షేమార్థం సంకల్పిత శ్రీ సప్తాగ్ని సహిత లక్ష్మీ శ్రీనివాస ధన్వంతరి మహాయాగాఖ్యం కర్మణి ప్రథమ దివసే ప్రాతకాలే సర్వేష్వగ్నిషు ముక్తహోమం కరిష్యే అదితేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వా దేవ సవిద ప్రసువా ఓం విష్ణోర్ణుకం వీర్యాణి ప్రవోచయ్య పార్థివాణి విమమే రజాగం శ్రియో అస్కభాయదుత్తరగం సదస్థం విచక్రమాణస్త్రేధోర్గాయ విష్ణోరలాటమసి విష్ణాః పృష్టమసి విష్ణాశ్చత్రే స్థో విష్ణోశ్చోరసి విష్ణాః ద్రవమసి వైష్ణవమసి విష్ణవే త్వా స్వాహా అస్య ప్రియమభిపాథో అస్యాం నర విష్ణో పదే పరమేణ ధ్వస్వాష్ణస్తమదే వీర్యాయ మృగోణ భీమ కుజరో గిరిష్ఠాషు విక్రమణేష్ధిక్షిగంతి భువనాని విశ్వాసే పృథివ్యా విష్ణో క్షేత్రాయ విష్ణుర్మృషేదస్యన్యేషోజనాశవృక్షతిగంసుజనివాచకారస్వా పృథివీ మేషయేతాం విచక్రమే సదర్చ సంమహిత్వాస్తు తమసస్తవీయాం ద్వేషగృహ్యస్య స్థవిరస్య నామ స్వాహా విదద్వినష్టం రయిమద్విధానం తస్మైకృత్రేకటాధిత్రే స్వాహామధిపతి పరమ పురాణోకానామోచితాత్మం భవతే భవాయ స్వాహాయ విద్మహే వెంకటేశాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్ స్వాహా త్రీజాయ విద్మహే వెంకటేశాయ శ్రీనివాస ప్రచోదయాత్ స్వాహా ఓం విష్ణవే స్వాహా ఓం విష్ణవే స్వస్తిదాయ స్వాహా ఓం విష్ణవే సర్వంధరాయ స్వాహా ఓం విష్ణవే సర్వగోత్రే స్వాహా ఓం విష్ణవే సర్వాత్మనే స్వాహా ఓం విష్ణవే సర్వదేవాత్మనే స్వాహా ఓం విష్ణవే సర్వవేదాత్మనే స్వాహా ఓం విష్ణవే సర్వమునీనామాత్మనే స్వాహా ఓం సుసూక్ష్మ సర్వ సర్వేషామంతరాత్మా తస్తస్తస్తుషాంగమో జంగమానాం విభర్విభూనాం విభవోద్భవాయ స్వాహా విదద్వినష్టం రయిమద్విధానం తస్మైక గోత్రే వికటాయ పిత్రే స్వాహాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ స్వాహా విష్ణవే యోగ సంధారణాయ స్వాహా విష్ణవే సర్వ ప్రతిష్టాయ స్వాహా నారాయణాయ స్వాహా నారాయణాత్మనే స్వాహా నారాయణాయ సర్వదేవాత్మనే స్వాహా నారాయణాయేంద్రరూపాయ స్వాహా నారాయణాయ సంయమనాధిపతయే స్వాహా నారాయణాయ సంభోగభవనాయ స్వాహా ం విష్ణుభవం భవాయ ప్రభూతం రాహిం వన్య పరంపరాయ శివరంగురాయ తస్మై వరాయే స్వాహత్మాం విదధద్వినష్టం రయిమద్విధానం తస్మై గోత్రే వికటాయ పిత్రే స్వాహాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయా స్వాహా నారాయణాగ
सर्वतृप्ति प्रदाय स्वाहा नारायणानन्दात्मने स्वाहा नारायणाय ब्रह्मेयात्मने स्वाहा नारायणाय प्रजापतये स्वाहा नारायणानन्दजगदाय स्वाहा पुण्यनारायणाय स्वाहा पुण्यनारायणाय त्रिदधाधिपतये स्वाहा पुण्यनारायणाय वडाक्षवासिने स्वाहा ईशोकस्मादिरङ्गन्धरङ्गामहुदोदी कवरङ्गलक्षित्वा भूय पराय स्वाहाद्विनष्टम् मृगमद्विधान तस्मै गवत्रे विगडाय मित्रे स्वाहाय विद्महे वेङ्गलेशाय धीमहि तन्न श्रीनिवास प्रचोदयात् स्वाहार्चिः स्वाहा पुण्यनारायणाक बालरूपिणे स्वाहा पुण्यनारायणाय मायारूपिणे स्वाहा पुण्यनारायणाय प्रबोधिने स्वाहा पुण्यनारायणाय सर्वाधिष्ठानाय स्वाहा पुण्यनारायणाय सर्वप्रवरणाय स्वाहा पुण्यनारायणाय मूर्धिष्ठानाय स्वाहा बालाय स्वाहा राजा मीशोरहितो भवन्ति राम वहन्त्याहितः रायां पदीं राम राम धरणे धरित्ये राम महाय स्वाहाद्विधान तस्मै गोत्रे विगणाय मित्रे स्वाहाय विद्महे वेङ्कटेशाय धीमहि तन्न श्रीनिवास प्रचोदयात् स्वाहा बालाशपथपत्रशासने स्वाहाय स्वाहाय स्वाहा सत्यात्मने स्वाहा सत्यनित्याय स्वाहा सर्वे धर्मे सत्यं प्रतिष्ठाय स्वाहा सत्याय सर्वलोकात्मने त्मदेवाय स्वाहा ॐ गो ब्रह्म शब्द प्रधान शत शब्दान्तरात्मादिकामम् प्राजापत्यम् मृदरन्द्र कुर्वन् भूयो भूते अजलञ्जराय स्वाहाद्विधानम् तस्मै रघुत्रे विगदाय मित्रे सप्तात्रेशाय विद्महे वेङ्कटेशाय धीमहि तन्न श्रीनिवास प्रचोदयात् स्वाहा ॐ सत्यमोदाय स्वाहा ॐ सत्यसोपानकाय स्वाहा ॐ सुखं हृत्यात्मन् सत्यविश्वाद्भवाय स्वाहा ॐ पुरुषाय स्वाहा ॐ पुरुषस्थिताय स्वाहा ॐ पुरुषमभेदाय स्वाहा ॐ पुरुषनिष्ठाय स्वाहा ॐ पुरुषात्मने स्वाहा ॐ दोषात्रभोक्त परमपरस्त्रिगुणङ्गिधान सकलं विभक्ते त्रिस्त्रिस्त्रिधात्मा त्रिधात्रिभावा विदधे समस्तं त्रिधात्रिरूपं सकलं धराय स्वाहा अस्मै रघुत्रे विगडाय मित्रे स्वाहाय विद्महे वेङ्कटेशाय धीमहि श्रीनिवास प्रचोदय स्वाहा ॐ पुरुषपुरुषाय स्वाहा ॐ बृहद जगन्मित्राय स्वाहा ॐ पुरुषाय जगदाधाराय स्वाहा ॐ पुरुषाय जगत्प्रवक्त्रिः स्वाहा ॐ पुरुषाय जगद्धेतवे स्वाहा ॐ विष्णुक्रीडात्मने स्वाहा ॐ भूमिसङ्क्रीडात्मने स्वाहा ॐ जग
जगन्मोदाय स्वाहा। तस्मै गोत्रे विगडाय मित्रे स्वाहा। विद्महे वेङ्कटेशाय धीमहि। तन्ने श्रीनिवास प्रचोदयात् स्वाहा। जगद्धृताय स्वाहा। ॐ निखर्गवाय स्वाहा। ॐ काय स्वाहा। ॐ कस्मै स्वाहा। ॐ करमस्मै स्वाहा। ॐ सर्वस्मै स्वाहा। ॐ विष्णवे स्वाहा। ॐ विष्णवे मन्त्रसंग्रहणाय स्वाहा। ॐ कः कोशमङ्गे कुशलं विधाय सागरदन्तं वदे त्रयोदं सुशान्तये चपटे आमदञ्जराय स्वाहा। स्वाहाय विद्महे वेङ्कटेशाय धीमहि। श्रीनिवास प्रचोदयात् स्वाहा। ध्रुवरूपिणे स्वाहा। ॐ सम्प्रीतिकराय स्वाहा। शुभप्रदाय स्वाहा। ॐ अशुभनाशाय स्वाहा। सुव्यल्लरहणाय स्वाहा। ॐ पुण्याय स्वाहा। ॐ पुण्याय बलाय स्वाहा। ॐ जङ्गज्ञे मनोदृशन्त्यं देवा परमं पवित्रं भविष्यन्त्यार्थशप्रदा प्रभाः। पन्तो योगिनः सूक्ष्मै सुप्रदर्शने पश्यन्देश्वराय स्वाहा। भुक्मान् विदधद्विनष्टं विदमद्विधाने। पुत्रे विगडाय मित्रे स्वाहा। सप्तात्रेशाय विद्महे वेङ्कटेशाय धीमहि। श्रीनिवास प्रचोदयात् स्वाहा। पुण्याय जयसमृद्धाय स्वाहा। पुण्याय पुण्याय सर्वानन्दाय स्वाहा। पुण्याय श्रीनिधानाय स्वाहा। पुण्याय ब्रह्मसंग्रहणाय स्वाहा। पुण्याय वरस्थानाय स्वाहा। पुण्याय लोकसम्भावनाय स्वाहा। ोत्रे विगडाय पित्रे स्वाहात्रेधाय विद्महे वेङ्कटेशाय धीमहि। श्रीनिवास प्रचोदयात् स्वाहा। पुण्यायाद्भुताय स्वाहा। यानादिनिधनाय स्वाहा। पुण्यायामुदलक्ष्मिने स्वाहा। यात्यन्तहिताय स्वाहा। पुण्याय सर्वप्रतिष्ठाय स्वाहा। याय सर्वलोकप्रतिष्ठाय स्वाहा। पुण्याय सर्वलोकप्रतिभावाय स्वाहा। याय सर्वात्मने स्वाहा। भू स्वाहा। ॐ भुव स्वाहा। ॐ स्वाहा। ॐ हिरण्यवर्णां हरिं सुवर्णरजस्रजां हिरण्मयीं लक्ष्मीं यादवेदमवावह स्वाहा। ॐ महादेवेज विद्महे विष्णुपत्नीज धीमहि। लक्ष्मीः प्रचोदयात् स्वाहा। ॐ भद्रयायै स्वाहा। पद्मिन्यै स्वाहा। हस्ताये स्वाहा। पद्मालयाये स्वाहा। पद्मपादाये स्वाहा। पद्माक्ष्ये स्वाहा। पद्मवासिन्ये स्वाहा। तां महावहजातवेदो लक्ष्मीवरदानिनी। यां हिरण्यं विन्दे जङ्गामस्वम्भुजानहं स्वाहा। ॐ ृदत्वमायन् भवन्ति सत्या समिधामिदद्रौ स्वाहा। महादेव्यै विद्महे विष्णो
ప్రజ్ఞైక ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా పద్మపత్రాక్ష దేవాయి స్వాహా పద్మాంగాయి స్వాహా పద్మలహి స్వాహా స్వాహాయి సుతృత్తికాయై స్వాహాపూర్వామ్రథమ్యాంహస్తినాద ప్రబోధిణీయేను పద్మే శ్రీర్మా దేవే దృతాం స్వాహాయమృతమాయంభవంతి సత్యా సమిధామిద్రౌ స్వాహా మహాదేవే స్వాహా విష్ణుపత్నే చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా పుష్టి ప్రదాయే స్వాహా మహాలక్ష్మీ స్వాహా పూర్వలక్ష్మీ పూర్వాయే స్వాహా అభివృద్ధియే స్వాహా ప్రమోద సంభవాయే స్వాహా లక్ష్మీ పరాయే స్వాహా స్వాత్వంభరాయే స్వాహా పూర్వామ్రతమ్యాన్హస్తినాద ప్రబోధిణీ శృగం దేవేము పక్వజే శ్రీర్మా దేవే దృతాం స్వాహా శ్రియానిర్యాయ శ్రియం వయోజరిభ్యో దధామృతత్వమాజం భవంతి సత్యామిషామి తత్రౌ స్వాహాే స్వాహా మహాయే స్వాహా స్వాహాంగే స్వాహాయి స్వాహా చంద్రాం ప్రభాసాజ్వలం తేం శ్రీయం లోకే దేవాముదారాం పద్మే మే శరణమహం ప్రవ్యే లక్ష్మీర్మేణ స్వాహాయమృతమాయన్ భవంతి సత్యా సమిధామిద్రౌ స్వాహా ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా స్వాహాయే స్వాహా పుణ్యాత్మహృదయావాసాయ స్వాహాక్షస్థలాయ స్వాహా పుణ్యమేత్రాయ స్వాహాత్రే స్వాహాయ స్వాహా ఆదిత్యవర్ణేతమస్తవృక్షోదా ఫలాని తపసాను దంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ స్వాహాయమృతమాయం భవంతి స్వాహామహే విష్ణుపత్నీ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా ఓం సుపుణ్యగాహి స్వాహా పరమోదాయై స్వాహా ఓం భద్రతారాయై స్వాహా సర్వార్థదాధిన్యై స్వాహా నిర్ప్రదాయై స్వాహా సర్వానందాయై స్వాహా విష్ణుసంకల్పసంభవాయై స్వాహా ఓం ఉపేతుమణిలాసోరాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే స్వాహా ఏకాదశ్యగానిర్యాదశ్యగంబయోజనిర్భ్యాదధాతీయం భవంతి సత్యాసమిధామిదద్రౌ స్వాహా విద్మహే విష్ణుపత్నే ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా శోభనాయ స్వాహా శృతి ప్రాప్త్యాయ స్వాహా భోగాయ స్వాహా ప్రతిష్ఠిరాయ స్వాహ స్వాహ భార్యై స్వాహ భోగాయ స్వాహ సత్తు అలక్ష్మీ
समृद्धिञ्च सर्वान्नदमे गृहात् स्वाहा सृजाम्रजम् वदोदृतृभ्यो दधाति यन् भवन्ति सत्या समिधामिद्रौ स्वाहा लक्ष्मीः प्रचोदयात् स्वाहा पुण्यवत्ते स्वाहा ीश्वरे गन्धर्वभूतानामिहोपत्पये श्रियं स्वाहाश्रियं वयोदृभ्यो दधाले वधानामृतत्वमायन् भवन्ति हत्यासमिदौ स्वाहा ॐ महादेव्यैज विद्महे विश्वपत्ने च धीमहि लक्ष्मीः प्रचोदयात् स्वाहा ॐ सुब्रह्मण्याय स्वाहा सन्तुप्तवाहिन्यै स्वाहा मातोजुम्भाच सत्यमदेवहे यूनां रूपमन्न समयश्रेष्ठताम् यशस्वाहा ॐ श्रिये घातश्रियामृगाहस्रजम् वयोदृतृभ्यो दधाति यन् भवन्ति सत्यासमिधामिद्रौ स्वाहा ॐ महादेव्यैज विद्महे विश्वपत्ये च धीमहि लक्ष्मी प्रदादयात् स्वाहा ॐ तिलकर्यै स्वाहा देव्यै स्वाहा ॐ पुष्ये स्वाहा परमपुष्टिप्रदाये स्वाहा शाङ्के स्वाहा विद्यारूपाधे स्वाहा कर्दमेन प्रजाभूता भगिसम्बलकर्दमा प्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं स्वाहा ॐ सृजे धातश्रिगामृगाहस्त्रिगं वदोदृतृभ्यो दधाति वधानामृतमायन् भवन्ति सत्यासमेधामिद्रौ स्वाहा ॐ महादेव्यैज विद्महे विश्वभक्ते च धीमहि लक्ष्मीः प्रचोदयात् स्वाहा ब्रह्माधे स्वाहा कल्याणगुणगम्भीराये स्वाहा भूतिराधे स्वाहा श्रीकर्ये स्वाहा दे स्वाहा ॐ आपस्तजन्तस्तर्थाने गुहे मातरं श्रियं वासय मे कुले स्वाहाभ्यो दधाने महानामृतत्वमाशन् भवन्ति सत्याभिधामिद्रौ स्वाहा महादेव्ये च विद्महे विष्णुपत्ने च धीमहि लक्ष्मीः प्रचोदयात् स्वाहा ॐ भूते प्रह्लादिन्यै स्वाहा प्रकृत्यै स्वाहा चित्रोपाधे स्वाहा चित्रवाहिन्यै स्वाहा सर्वाभ्यामे पाहि स्वाहा आर्द्रां पुष्के पुष्किं मङ्गलां दत्तमालिनीन्द्रान्मयीं लक्ष्मीं जातवेदां मम वह स्वाहा ृजम् वयोदृतृभ्यो दधाति वधानामृतमायन् भवन्ति सत्यासमिधामिद्रौ स्वाहा विष्णुभक्ते च धीमहि लक्ष्मीः प्रचोदयात् स्वाहा ॐ सर्वे सर्वे स्वाहा सत्ये स्वाहा यायै स्वाहा स्वाहा ॐ समृद्धे स्वाहा
करणेयस्तम स्मरणाम हेममालिनीम पूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महादेव स्वाहा भवन्ति सत्या समिधामि तद्रौ स्वाहा लक्ष्मी प्रचोदयात् स्वाहा सावित्ररूपं परमं सुपुण्यग् सावित्ररूपं परमं सुपुण्यग् स्वाहा प्रचोदयात् स्वाहा स्वाहा विश्वसाधिन्यै स्वाहा
ॐ अस्य प्राणादपाहत्यं दश्च देवोचना पद्मानेत्री परमश्च भासः सारित्रं द्वयमादधान सारित्ररूपं परमं सुपण्यग् स्वाहा ॐ धनुर्धरादि विद्महे सर्वसिद्धि च धीमहि धनाधरा प्रचोदयात् स्वाहा ॐ महत्ये स्वाहा ॐ नदीरूपाणि स्वाहा परमस्व पुण्य पद्मानेत्री परमश्च भासः सावित्रं स्वयमादधान सावित्ररूपं परमं सुपण्यग् स्वाहा विद्महे सर्वसिद्धि धीमहि धरा प्रचोदयात् स्वाहा पृथिवी मनुरध्वसे विश्वे तद्देवावधवश्च समाभरन् स्वाहा परमस्व पुण्यः पद्मानेत्री परमश्च भासः सावित्रं स्वयमादधानः सावित्ररूपं परमं सुपुण्यग् स्वाहा ॐ धनुर्धरादि विद्महे सर्वसिद्धि धीमहि धरा प्रचोदयात् स्वाहा ॐ बुद्धिरूपिण्ये स्वाहा ॐ मेदिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी पितॄणां श्रोत्रं विघ्नर्मणः स्वाहा ॐ पद्मास्य वक्षाः परमस्व पुण्यः पद्मानेत्री परमस्य भासः सूक्ष्मं सामित्रं स्वयमादधानः सावित्ररूपं परमं सुपुण्यग् स्वाहा ॐ धनुर्धरादि विद्महे सर्वसिद्धि च धीमहि प्रचोदयात् स्वाहा ॐ मृधादि स्वाहा कामाये स्वाहा ॐ मनोहराधि स्वाहा सिद्धाये स्वाहा सर्वमङ्गलकारिण्ये स्वाहा श्यामाङ्गे स्वाहा सन्निभागे स्वाहा मनोजातकवाहिन्ये स्वाहा उत्पलहस्तागे स्वाहा ॐ देवी रङ्गगर्भिणी स्वाहा परमस्व पुण्यः पद्मानेत्री परमस्य भासः सावित्रं स्वयमादधानः सावित्ररूपं परमं सुपुण्यग् स्वाहा ॐ धनुर्धरादि विद्महे सर्वसिद्धि च धीमहि धरा प्रचोदयात् स्वाहा ॐ पुण्डरीक विलोचनाय स्वाहा ॐ समुद्रवती सावित्रे हनो देवी भक्षकी धरणी महोज्जलित स्वाहा ॐ Oh.